హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి బ్రీజా తేడం జరిగింది. 2018 మోడల్ అన్నమాట. 2018 మోడల్లో మీకు జెడ్ఐ కానీ వీడిఐ కానీ తీసుకోవాలంటే కనీసం మీకు 750,000, 8 లక్షల దాకా అయితే వెళ్తాయి. మీకైతే అతి తక్కువలో అయితే దొరుకుతుంది ఈ వెహికల్ ఎల్డిఐ కాబట్టి కేవలం 6,70,000 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 93,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్, 2 తాళాలతో సహా ఉందన్నమాట వెహికల్కి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగు 93,000. ఇంకొకసారి మీకు చెప్తున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్ నుంచి అయితే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకైతే సరిపోతే నాకు పంపిస్తే నేను సీబుక్ అయితే ఇస్తాను మీకు, మీరైతే ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఓనర్ గారు అయితే 93,000 తిరిగిందన్నారు నాతో. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చెక్ చేశాను. ఓనర్ గారు అయితే ఏమన్నారంటే, మా ఇంటికాడ పిల్లల వాళ్ళు చాలామంది ఉంటారండి, నాకైతే స్క్రాచెస్ అయ్యి అప్పుడప్పుడు పడతా ఉంటాయి, పిల్లలు వేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు స్క్రాచెస్ పడినా నేనైతే పెయింట్ అయితే చేపించేసుకుంటానండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ అన్నారు. కాబట్టి కొన్ని పార్ట్స్ అయితే పెయింట్ అయితే జరిగి ఉన్నాయి, పెయింట్ జరగలేదు అయితే ఏం చెప్పట్లేదు. టచ్అప్లు అయితే అయి ఉన్నాయి, కానీ బండి అంతా పెయింట్ అయితే వేయలేదు. 4-5 పార్ట్లు అయితే పెయింట్లు వేసారు. ఆ ఏ పార్ట్లు కూడా నేను మీకైతే మొత్తం వివరంగా అయితే చూపిస్తాను తర్వాత. చూసారు కదా ఇది, ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను వెహికల్ గురించి. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు బ్రీజా 2018 ఎల్డిఐ అన్నమాట, సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది మనం వెదర్ నుంచి చూసుకోవచ్చు. స్టార్టింగ్ చూడడం తోటే బంపర్ ఆఫర్ అనమాట. 4509 టోటల్తో వెహికల్. వెహికల్కి గార్డ్స్ ఉన్నాయి, క్రోమ్స్ ఉన్నాయి, హెడ్ లైట్స్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే మనం ఫోక్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు, బానెట్ మీద కూడా ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు మనం చూడొచ్చు. అలాగే టైర్స్ చూసుకోవచ్చు, టైరు 100కి 80% అయితే టైర్ అయితే ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బద్దీలాగా వచ్చింది అనమాట బ్లాక్ది, అదైతే లేదు, ఊడిపోయింది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను, మీకు కూడా అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే డోర్ మీద ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది రబ్బింగ్ చేస్తే పోతుంది అనమాట. కార్ బజార్స్లో ఇదే చేస్తూ ఉంటారు, రబ్బింగ్ అయి చేసి పెడతా ఉంటారు వెహికల్స్కి. ఓనర్ వెహికల్స్ కాబట్టి మీకు అలాగే ఉన్నట్టుగా కనబడుతుంది. అలాగే బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, క్వార్టర్ ప్యానెల్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది. ఇంకైతే ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి వెహికల్ని. 4509 అన్నమాట ఫ్యాన్సీ నెంబర్తో, 9 టోటల్. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమి లేవు, చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సార్ అయితే చాలా బాగా మెయింటైన్ చేసినట్టు ఉన్నారు, వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను బాగున్న వెహికల్సే పెడతాను ఫ్రెండ్స్, అన్నీ ఇలా మేకప్ చేసిన అలాంటివి అయితే మన దగ్గర అయితే ఉండవు. నీట్గా ఒరిజినల్గా జెన్యున్ వెహికల్స్ అయితే పెట్టడం జరిగింది నా వెహికల్ నా ఛానల్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిందే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. డోర్స్ మొత్తం ఒరిజినల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నేనైతే చెక్ చేశాను, మీకు కూడా చూపిస్తున్నాను. ఏ మెకానిక్ వచ్చినా, ఏ కంపెనీ అయినా వచ్చినా, ఎంత టైం వచ్చినా ఏ ఫ్రెండ్స్ చెక్ చేసేది, డబ్బులు దండగ తప్పించి ఏ ఉండదు మీకు. సరే, డిక్కీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది
డిక్కీ డోర్ చూసుకోవచ్చు, ఎక్కడ చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. సీట్ కవర్స్ మీకైతే ఇంకా డీటెయిల్గా కూడా చూపిస్తాను. అలాగే గూడ్ స్పేస్ చూసుకోవచ్చు, గూడ్ స్పేస్ కూడా బాగుంటుంది వెహికల్కి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అన్నమాట చూడవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. లైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, అలాగే గ్లాస్ కూడా మారలేదు, బండితో పాటు వచ్చిన గ్లాసే ఉంది. క్వార్టర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, అలాగే కో-డ్రైవర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన గ్లాసే ఉంది. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు, సీట్ కవర్స్ 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఆడియో సిస్టమ్ చూసుకోవచ్చు మీరు, వీడియోకి వచ్చే ఆడియో సిస్టమ్ అయితే ఉంది, అవడానికి ఎల్డి అయిన వీడియోకి వచ్చే ఆడియో సిస్టమ్ అయితే ఉంది. ఏసీ అయితే చాలా చిల్డ్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎండ అయితే చంపేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఎండలో కూడా 5 నిమిషాలకే బండి అంతా కూల్ అయిపోతుంది. నేనైతే బండిలో కూర్చున్నాను, చెక్ చేశాను, డ్రైవ్ చేశాను, బాటం నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్ ఇంజన్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. సారు మంచి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే అప్రాన్స్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే ఏం అవ్వలేదు, ఎక్కడ వెల్డింగ్ పెట్టడం కానీ పేస్ట్ పెట్టడం కానీ ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ అయితే 100కి 100% అయితే పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. వెహికల్ మీరు ఎవరన్నా కొనుక్కోవాలంటే తొందరగా అయితే కాల్ చేయండి. తర్వాత అయితే బండి సేల్ అయిపోయిన తర్వాత చాలామంది అయితే అడుగుతున్నారు, తొందరగా చూసి తొందరగా అయితే కాల్ చేయాలి మీరు నాకు, మీకైతే అప్పుడే దొరుకుతుంది వెహికల్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇంజను, ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీకైతే చూపిస్తాను చూడండి. సరే కొంచెం ఎక్సలేటర్ రా. చూసారా ఫ్రెండ్స్, ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ కదా ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ అయితే చాలా బాగుంది. అలాగే బాటమ్ నేనైతే డ్రైవ్ చేశాను, ఆ బండి కూడా నేను గతుకుల్లో తెచ్చానన్నమాట, ఒక గ్రౌండ్లో. ఇక్కడ మొత్తం గతుకులు అయితే ఉన్నాయి, గ్రౌండ్లో అయితే పెట్టడం జరిగింది. మీరైతే చూడొచ్చు మొత్తం గతుకుల్లో అయితే పెట్టాను బండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అన్నమాట వెహికల్కి. ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా టైర్స్, చూసారు కదా టైర్స్, ఫ్రంట్ టైర్స్ చూసుకోవచ్చు 100కి 80% ఉన్నాయి, బ్యాక్ టైర్స్ చూసుకోవచ్చు 100కి 60% ఉన్నాయి. ఫ్రెండ్స్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు 100కి 90% ఉన్నాయి. ఏసీ అయితే చిల్డ్, 100కి 100% అయితే ఏసీ ఉంది. అలాగే పవర్ విండోస్ అయితే 2 ఉన్నాయి ఎల్డిఐ కాబట్టి. ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే మనం సెట్ చూసుకోవచ్చు, ఆడియో సిస్టమ్ వీడియోకి వచ్చే ఆడియో సిస్టమ్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంది. జెడ్డీఐకి వచ్చే క్రోమ్లు మొత్తం అయితే వెహికల్కి అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే కొత్త వెహికల్ లాగా అయితే కనపడుతుంది మనకి వీడియోస్లో, కానీ నేను చూసినా కానీ అలాగే ఉంది. కొన్ని కొన్ని పార్ట్లు అయితే పెయింట్ అయ్యి, ఇప్పుడు సిటీస్లో కనుక పార్ట్లు అంటే పెయింట్ అవ్వడం కామన్ అన్నమాట. కానీ ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్. నేనైతే చెక్ చేశాను, మీకు కూడా చూపించాను, మీరు చూశారు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఏం లేదు, ఇంజన్ కూడా చాలా బాగుంది, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏమి లేవు. కాబట్టి ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 93,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, 2 తాళాలతో సహా ఉంది మీకు ఫ్రెండ్స్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 6,70,000 రూపాయలుగా అయితే ఓనర్ గారు చెప్తున్నారు. బంపర్ ఆఫర్ అన్నమాట, ఎవరు ముందు కాల్ చేసి కొనుక్కుంటారో. బ్రీజా బ్రీజా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు, మీకోసం అయితే నేను ఇప్పుడు ఎత్తికి ఎత్తికి పెట్టడం జరుగుతుంది. ఓనర్ గారు లాస్ట్ టైం మీరు బ్రీజా పెట్టారని చూశాను,
నాది కూడా పెట్టండి అని చెప్పి నాకైతే కాల్ చేశారు. ఆయన చూసి అయితే నేను పెట్టడం జరుగుతుంది. మీ దగ్గర కూడా ఏమన్నా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటే నాకు చెప్తే నేను వచ్చి వీడియో చూసి మన ఛానల్లో అయితే ప్రమోట్ చేయడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.